ఆమె పైన వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రుల పైన ఇతను వెళ్ళి కేసు పెట్టాలి. ఇతన్ని చీట్ చేసింది ఈ అమ్మాయికి ఇంతకుముందే ఎఫ్ఐఆర్ ఉంటే అతన్ని పెళ్లి చేసుకోవాలి, ఇతన్ని పెళ్లి చేసుకోవద్దు. అంటే ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి జంప్ అయిపోవడం. అంటే మగవాడు ఇక్కడ ఆట వస్తువా? ఇదే మహిళా సంఘాలు అమ్మాయి ఇట్లా వాడుకొని వదిలేసిండు, ఇలా మోసం చేసిండు అని చెప్పి వచ్చి ధర్నాలు చేస్తారు కదా. ఇప్పుడు మహిళా సంఘాలు పట్టించుకోరా? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అమ్మాయికి ఇష్టం ఉందా లేదా, ఇష్టం ఉంటేనే పెళ్ళి చేసుకోవాలి, ఇష్టం లేదంటే ఊరుకోవాలి. కానీ నీకు నీ మనసులో వేరే ఒకరిని పెట్టుకొని ఒకరిని పెళ్ళి చేసుకొని ఇతన్ని చీట్ చేసి మళ్ళీ వాంతో జంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఖచ్చితంగా అమ్మాయి పైన, అమ్మాయికి సపోర్ట్ చేసి ఇతని జీవితం నాశనం చేసిన వాళ్ళ పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన ఈ అబ్బాయి కేసు పెట్టాలి. ఆ కేసు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. అట్లయితే తప్ప ఇంకో మహిళ ఇటువంటి ఎఫైర్స్ పెట్టుకొని ఇట్లా భర్తలను నడి రోజుకి ఈడ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయకుండా ఉంటారు. ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్ స్పందించాలి. అలాగే మహిళా సంఘాలు కూడా వీటికి సమాధానం చెప్పాలి. ఇంత ఆడోళ్ళు ఇంత విచ్చలవిడిగా ఇంత దాడులు చేస్తూ తిరిగి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లైఫ్ను లీడ్ చేస్తూ మొగాడి జీవితంలోకి వచ్చి ఇంత సర్వనాశనం చేస్తున్నప్పుడు ఇంకా చట్టాలు వీళ్ళకి ఫేవర్గానే ఉంటూ సమాజం మొత్తం వీళ్ళకు ఫేవర్గానే స్పందిస్తూ ఉంటే ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ భర్త పరిస్థితి ఏంటి? నా భార్య ఎక్కడ పోయిందని చెప్పేసి గవర్నమెంట్ ₹1 కోటి పెట్టి మొత్తం అంత వెతికితే ఇంకొంచెం జంప్ అయింది. ఈ జంప్ పెళ్లి కాకముందు కావాలి. దీనికి సపోర్ట్ చేసిన వీళ్ళ తల్లిదండ్రుల తప్పు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని లోపలేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా దాడులు జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ భార్యాభార్యల సంఘం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది భార్యాభార్యల సంఘం కూడా ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ చేయించడం జరిగిందండి. తర్వాత ఇలాగా దాడులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మాకు కూడా పురుషులకు కూడా చట్టాలు కావాలని చెప్పేసి మేము తొందరలో ర్యాలీ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నామండి.